దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడినటువంటి వాక్య భాగం ఆది కాండ 3:9-12 ధ్యానములోకి వెళదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. శలోబాశ్వనారికరాశి నాదకడికి రవాశందల లూకరాశి నాదకడికి చు నిదారకుడి కరుంగ శేసునాములు గద్దిస్తున్నాను. శత్రు బిడమిది ఇక్కడ ఏలుబడి చేయడానికి వీలు లేకుండా ఆజ్ఞాపించి అధికారం చేయకుండా బంధిస్తున్నాను. అగ్ని చెత్తది కాల్చివేయబడుగాక. జీవం గల తండ్రి, చుట్టూ కంచేసి ముద్రేసి సాతాను దాని చెలు కూల్చేసి వినగల చెవులు గ్రహించగల జ్ఞానం నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చి దేవాన్ని కృపలో ఇప్పుడు మాట్లాడి మహిం పొందాలని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రవేమన్నారు చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు మనం నేర్చుకునేది అబద్ధపు భ్రమపరిచే ఆత్మ. దేవునికి స్తోత్రం. మనుషులను భ్రమపరుస్తుంది శత్రువైన సాతాను. ఎలాగా మనుషుల్ని భ్రమపరుస్తుందో ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? మీరు ఆ మంచి చెడులు తెలిపే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తిన్న దినాన్ని మీరు చనిపోతారు అని చెప్పాడు. చెప్పగానే వెంటనే వారిని భ్రమపరచడానికి శత్రువైన సాతాను అక్కడికి వచ్చింది. ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో వచ్చింది. పాము రూపంలో వచ్చి ఏమంటుంది? ఇది తిన్న దినాన్ని మీ కన్నులు చక్కగా కనబడతాయి, భ్రమపరచు ఆత్మ. దేవునికి స్తోత్రం ప్రియారా. ఇది అబద్ధపు ఆత్మ. ఈరోజు మనం ఎన్నో ఆత్మల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అన్నీ కూడా ఒకే రకమైనది, కానీ అన్ని రకాలుగా ఒక మనిషి మీద అది పని చేస్తా వస్తుంది. దేవునికి స్తోత్రం. మనుషులను భ్రమపరుస్తాం. దేవుని స్తోత్రం. అబద్ధముతో మనిషిని భ్రమపరుస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటిని. దేవునికి స్తోత్రం. సాతాను వాళ్ళని భ్రమపరిచింది. ఆ భ్రమను బట్టి, ఆ యొక్క మరి అది తినడం బట్టి లేదా ఆ క్రియ చేయటం బట్టి, అలాంటి అబద్ధాలు చెప్పడం బట్టి, మోసం చేయడం బట్టి మనము మరి డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాం? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక తప్పు ఒక మనిషి చేసినప్పుడు మొట్టమొదట ఆ మనిషి ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. దొంగను ఎలా పట్టుకుంటారు? ఆడెవడన్నా చంపేసి వెళ్ళిపోయాడు అనుకోండి, చంపేసి వెళ్ళిపోగానే మొట్టమొదటి పోలీసు వాళ్ళు అక్కడ ఎవరైతే లేరో వాడని చూస్తారు. చూసి ఆ వ్యక్తి, ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధం ఉందన్నప్పుడు, ఆ వ్యక్తి కనబడతలేదన్నప్పుడు వాళ్ళు నిర్ధారించుకుంటారు. ఏమని? వీడే ఈ తప్పు చేస్తుంటాడు అని. అలాగే ఒక అబద్ధం చెప్పినప్పుడు మనం భయంతో ఏం చేస్తాం? దాక్కుంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా.
ఐతి అది మనల్ని ఏం చేస్తుంది? అబద్ధము. మనల్ని భ్రమపరుస్తుంది. ఇలా చెప్పితే చాలు అనుకుంటుంది. కానీ దేవుని వాక్యం ప్రమేణ ఏం చెప్తుందో మనం ముందుకు వెళదాం. అందుకయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు అడుగుతున్నాడు. ఇక్కడ అన్నాడు, నేను దిగంబరిగా ఉన్నాను కనుక నీ ముందుకి రాలేకపోతున్నా. అంటే ఒక అబద్ధము దేవుని ముందుకి రాలేదు. ఒక మనిషి అబద్ధికుడైనప్పుడు వాడు దేవుని దృష్టిలో దిగంబరి అవుతున్నాడు. వీడేమనుకుంటున్నాడు, నేను కరెక్టు. అందుకే అంటాడు, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడొచ్చు కానీ దేవుని దృష్టిలో అది పాపం. ఎందుకంటే అప్పటికే వాడి వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎంత నీతిమంతుడైనా సరే, ఇప్పుడు ఈ ప్రకారంగా మనం చూస్తే దినానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో, ఎంతమందిని మోసగిస్తున్నామో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. ఎక్కడో భ్రమపరచు ఆత్మ కాదు, మనలోనే భ్రమపరిచే ఆత్మ మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే మనసుని చంపుకోలేక, ఆత్మను సరిదిద్దుకోలేక, క్రియలు మార్చుకోలేక, జీవితాన్ని మార్చుకోలేక ఒక అబద్ధముతో మనిషి ఏం చేస్తున్నాడంటే సత్యాన్ని మూసుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఈ భ్రమపచ్చు ఆత్మ నేను క్రైస్తవుడిగా తీసుకొస్తుంది కానీ నీవు క్రైస్తవుడివి కాదు. కారణం ఏంటి అంటే ఈ ఆత్మ నిన్ను మోసగిస్తుంది. ఈ మోసపరచు ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు. నువ్వేమనుకున్నావు, నేను పరిశుద్ధాత్మ తెలుసు, పరిశుద్ధాత్మతో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించి ఏ ఆత్మలో మనం ఉన్నామో పరీక్ష చేసుకోమని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? అందుకయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు, నేను తప్పు చేశాను అని చెప్పటం లేదు. నాతో కూడా తీసుకొచ్చావు కదా ఈ ఆడదాన్ని, ఈ స్త్రీని. ఆ స్త్రీ ఎందులో ఉంచొచ్చింది? ఈ మనిషిలోంచే వచ్చింది. ఇదిగో దీన్ని తీసుకొచ్చావు, నా ప్రయాణానికి పెట్టావు, ఇది తినమన్నది నేను తినేసా. దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా నేను తిన్నాను, నేను చేశానని వీడు అబద్ధం ఆడు చెప్పడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మొన్న ఏమైందంటే అని స్టోరీ మొదలెడతాం. అంటే సత్యాన్ని మాట్లాడడానికి బదులు అబద్ధాన్ని చెప్పడానికి వేరే వ్యక్తి మీద మనం పెడతాం. కొంతమందికి జాగ్రత్త అని వచ్చి రాగానే వెంటనే ఏం చెప్తారంటే, మొన్న ఏమైందంటే ఆమె అని మొదలెడతారు. ఈరోజు జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటున్నాడు? నీ జీవితం, నీ అబద్ధ బ్రతుకు, అబద్ధ క్రియలు, అబద్ధముతో నడిచేటటువంటి బ్రతుకుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జాగ్రత్తగా ఉండి ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోకపోతే భ్రమలో నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? నరకానికి. హల్లెలూయా. కానీ భ్రమపరచబడుతున్నావు, నేను నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని, పవిత్రుడిని, మంచోణ్ణి, నేను భక్తికుంటాను, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ముసుగేసుకుని ముందే కూర్చుంటాను, అక్కడ ఎంత నెమ్మదిగా ఉంటానో, వెనక కూర్చుంటే సరిగ్గా అర్థమవుదని ముందుకే వెళ్ళి కూర్చుంటా, నోరిప్పితే కొంపే. ఈరోజు ఆ భ్రమను గుర్చి ఈరోజు ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు భ్రమపరచబడ్డారు? ఇప్పుడు ఎవరు భ్రమపరచబడ్డారు? ఎవరు అబద్ధం ఆడుతున్నారు అక్కడ? దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఎవరు భ్రమపరచబడ్డారు? ఆదాము. అవ్వ ఎవరు మాట్లాడినారు? సాతాను. వాడెవడు? వాడెవడు? అబద్ధికుడు. హల్లెలూయా. నిన్న నేర్చుకున్నా అబద్ధానికాడు జనకుడాడు. నిన్న నేర్చుకున్నా ఆ అబద్ధికుడు నీలో దూరి నిన్ను భ్రమపరిచి ఆ భ్రమతో నిన్ను కూడా భ్రమలోకి, అబద్ధములోకి నిన్ను దించేస్తున్నాడు. నీవు వాడి అబద్ధాన్ని అనుసరించి వెళ్తున్నావు కనుక నిశ్చయముగా నువ్వు వెళ్ళేది పరలోక రాజ్యానికి మాత్రం కాదు. హల్లెలూయా. ఒక్క అబద్ధములో ఎన్ని పాపాలు కలిసి వస్తాయంటే మామూలుగా కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఇంకా చూద్దాం 4:9 చూద్దాం.
యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనుని అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ హేబెల్ని కయీను చంపేశాడు. కయీను చంపేసి దేవుడు అడుగుతుంటే ఏమంటున్నాడు నాకేం తెలుసు, నేను కావలి ఉన్నా. ఇక్కడ భ్రమ పడుతున్నాడు, అబద్ధం ఆడుతూ భ్రమ పడుతున్నాడు. దేవుడు శపించడానికి వచ్చినప్పుడు అప్పుడేమవుతున్నాడు, కలవర పడుతున్నాడు, నన్ను ఎవరైనా చంపేస్తారేమో అని. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు నువ్వు నేను కూడా జాగ్రత్త పడవలసినది ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ భ్రమపరిచేటటువంటి ఈ ఆత్మ, దేవునికి స్తోత్రం, అక్కడ కయ్యని భ్రమపరిచి దేవుడికి తెలియదులే అనుకుని అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. భ్రమతో అక్కడ అబద్ధమును దేవుని స్తోత్రం సత్యముగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పన్నెండో అధ్యాయం చూద్దాం, 11 నుంచి చూద్దాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనేను. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయినటువంటి అబ్రహాము కూడా ప్రాణ అపాయాన్ని బట్టి అబద్ధమాడుతున్నాడు. ఈరోజు ఇది సత్యమైన వాక్యము చెప్పేటటువంటి బైబిల్. ఇది ఎక్కడ కూడా అబద్ధమాడదు. ఇది సత్య సువార్త. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంతటి ప్రవక్త అబద్ధమాడుతున్నప్పటికీ కూడా బైబిల్లో దాన్ని కొట్టివేసి రాయలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాయబడతాది. హల్లెలూయా. అందుకే ఇది సత్య సువార్త అన్నారు. ఇందులో తప్పు చేసినోడికి తప్పు చేసినట్టు మాట్లాడింది, సత్యము చేసిన వానికి సత్యం చేసినట్టే మాట్లాడింది, నీతి గలవాడికి నీతినే మాట్లాడింది, అబద్ధికుడుకు అబద్ధికుడుగానే మాట్లాడింది. అయితే అతను ఒక ప్రవక్త కదా, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కదా అని చెప్పి అతని తప్పుని మాత్రము బయటికి చెప్పకుండా ఇది లేదు. ఇంతకే ఇది సత్య సువార్త. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అబ్రహాము తన భార్య అందాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి జనాంగము భయంకరమైన జనాంగం. అంటే అప్పటికి ఇంకా అబ్రహాముకి దేవుని కూర్చినంత ధైర్యము అతనిలో లేదు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. నా దేవుడు కదా, ఆయనే కదా నన్ను తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, ఆయన నిమిత్తంలో నేను ధైర్యంగా ఎందుకు ఉండకూడదు అనుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడున్న జనాంగము దుష్ట జనాంగం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ దుష్ట జనాంగాన్ని బట్టి అక్కడ జరిగేటటువంటి ఆ పాప బలహీనతను బట్టి అబ్రహాము వెంటనే భార్యతో చెప్తున్నాడు, నీవు నా చెల్లివని చెప్పు. చెప్పాలి అంటే ఆయన చెల్లే కాదన్నాను, కానీ అక్కడ ఒక అబద్ధాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది అబద్ధికుడు సాతాను. వాడు మనుషులను ఏం చేస్తున్నాడంటే భ్రమ పెడుతున్నాడు. ఇక్కడ ప్రవక్తను కూడా ఏం చేశాడు, భ్రమ పెట్టాడు. ఇంకా తర్వాత ఎప్పుడు అబద్ధము అబ్రహాము మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆ భ్రమ పెట్టి ఆ భ్రమతోటి ఏం చేశాడు, దేవునికి స్తోత్రం ప్రియులారా, భయము పుట్టించాడు. ఆ భయముతో అబ్రహాం ఏం చేశాడంటే మరి సత్యము చెప్పొద్దు అని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 20:2 నుంచి చూద్దాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అభిమేలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమ అని చెప్పాను. అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా
మరియు ఆమె కూడా అతడు నా అన్న, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అనేను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ఇక్కడ చెల్లి అని చెప్పినందుకొరకు అభిమేలెకు ఏం చేశాడు? ఆమెని చేర్చుకున్నాడు. అయినను దేవుడు వారిని తప్పించి దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆమెను మరలా ఎవరి చేతికి అప్పజెప్పకుండా కాపాడాడు. కారణం ఏంటంటే ఆయన ఒక ప్రవక్త కనుక ప్రవక్త భార్యని కాపాడటం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. 26:6 నుంచి చూద్దాం. 26:6 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడాను. దేవునికి స్తోత్రం. ఇస్సాకు కూడా దేవునికి స్తోత్రం అబద్ధం ఆడినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే తన భార్య నిమిత్తములు. ఇక్కడ భార్య నిమిత్తములు, చెల్లెలు అనగానే తను బ్రతుకుతాను అనుకునే భ్రమచేత ఏం చేశాడు? అబద్ధమాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 20 నుంచి చూద్దాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనిటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చి అన్నాడు అనేను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగ వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనేను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అబద్ధము గెహాజీ ఆడుతున్నాడు. ఏమని? దేవునికి స్తోత్రం. అక్కడ షీనారు వస్త్రాల కొరకు కాదు, క్షమించాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. నయమాను అనేటటువంటి మరి వ్యక్తి దేనితోటి బాధపడ్డాడు? కుష్ఠుతో బాధపడ్డాడు. పడ్డ తర్వాత మొత్తానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఎలీషా చెప్పినట్టుగానే 7 సార్లు మునిగి స్వస్థత పొందిన తర్వాత ఆయనకి కొంత బహుమానం ఇవ్వాలని ఆశపడ్డాడు. అయితే ఎలీషా ఆ బహుమానాన్ని ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు అతను వెళ్ళిపోతుండగా గెహజీ ఎలీషా యొక్క ఎవరతను? శిష్యుడు. దేవుని స్తోత్రం. గబగబా పరిగెత్తికెళ్ళి వెంటనే ఏమన్నాడంటే, అయ్యా నా యజమానుడికి ఇప్పుడే చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలంట ఇవ్వమని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. వెంటనే వాడు గబగబా తీసి ఇచ్చిన తర్వాత వాటిని ఎక్కడ దాశాడు? మెట్ల దగ్గర దాసేసి ఏమెరగనట్టుగా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే దైవజనుల దగ్గర ఉన్న పనోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ బయట నుండి వచ్చిన దేన్ని కూడా వాళ్ళు ఆశించినప్పుడు దాన్ని వీళ్ళు కూడా ఆశించకూడదు, దాన్ని అంగీకరించకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీళ్ళేం చేశారంటే, దేవునికి స్తోత్రం ప్రియులారా, యజమానుని పేరు చెప్పి ఆయన దగ్గర నుంచి లాక్కుని నెమ్మదిగా లోనకి వెళ్ళిపోయి దేవు దాయేసి ఏమెరగనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎలీషా ఆత్మ ద్వారా అతను చేసిన బలహీనమైన క్రియ ఏంటో బాగా తెలిసి వెంటనే అన్నాడు, గెహజీ
నీ వెచ్చట నుండి వచ్చితివని. ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదని. ఎచ్చటికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులార, మనం కూడా ఎన్నోసార్లు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఏమి అరగినట్టుండి, నేను ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉన్నామండి, ఇంట్లోనే అయ్యో అంటాం. దేవునికి స్తో, ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ మోసమే, ప్రతిదానికి అక్రమ క్రియలే జరిగించుకుంటాం. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది, మనము నడిపించబడేది భ్రమపరుచు ఆత్మతోటి. హల్లెలూయా, అదే అబద్ధపు ఆత్మ. నీవు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు అంటే నీలో ఉన్న భ్రమ అది. దేవునికి స్తోత్రం. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో మాట, సత్యం అన్నది ప్రాణం పోయిన చిన్నప్పటి నుంచే చెప్పం మనం. ఎందుకంటే చిన్నతనము నుంచే అబద్ధాలాడడానికి మనిషి అలవాటు పడిపోతాడంట. అందుకని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడు, నేను ఎక్కడికి పోలేదు అనేను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాస దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఇక్కడ నుండి దేవుని యొక్క శిక్ష మనుషులకు ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం ప్రియులార. ఎందుకు అని అంటే శిక్ష లేకపోతే వాడు నశించిపోతాడు. ఇప్పుడు అబద్ధమాడే ప్రతి మనిషిలో కూడా పాపము అనే కుష్టు వాడికి అంటుకుని ఉంటుంది. ఇది వాడికి తెలియదు. ఈడేమనుకుంటున్నాడంటే, నేనేమి అబద్ధం ఆడను, నేను సత్యమే చెప్తాను, అది ఉట్టిగానే అంటే మరి ఏదో పొరపాటు అలాగా అనేసి చాలా అబద్ధికులమైపోతున్నాం. దేవుని ప్రజల మీద అబద్ధం చెప్తాం, దైవ జనుల మీద అబద్ధం చెప్తాం. వీళ్ళు లోన అంతరంగంలో ఆత్మవారిని పాపకుష్టు పట్టుకుని ఉంటుంది. ఈ కాలం నుంచి ఈ సంబంధితులందరికీ కూడా పాపకుష్టు ఉంటుంది. అందుకే అసలు దైవ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మరి బ్రహ్మపచ్చాత్మ అంటే ఎక్కడి నుంచో కిందకు దిగుతుంది, అది ఆడ దగ్గరికి వెళ్తుంది, ఏడ దగ్గరికి వెళ్తుంది కాదు, అది మనలోనే ఉంది. హల్లెలూయా, మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ ఆఖరికి ఏమన్నా, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీకును సంతతికి సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా, సర్వకాలము అంటియుండును, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ కుష్టు అంటుకునే ఉందంట మనకి. దేవునికి స్తోత్రం. మరి అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. లేవీ కాండం 19:11 చూద్దాం. లేవీ కాండము 19:11. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలకూడదు, మీరు దొంగిలకూడదు, వంకకూడదు, వంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, ఒకడు అబద్ధమాడకూడదు. తర్వాత, నా నామమును నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఎప్పుడైతే దేవునికి స్తోత్రం, మరి మోషే ధర్మశాస్త్రము ప్రారంభమైందో అప్పటి నుండి శిక్షలు ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం. అంతకు ముందు ఆదాము ఆ కాలము అంతకు ముందు వాళ్ళకి మరి ధర్మశాస్త్రం అన్నది లేదు, కాబట్టి వాళ్ళు బచాయించారు. కానీ మోషే ధర్మశాస్త్రం వచ్చిన తరువాత ఇది ఖచ్చితముగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది మోషే ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు.
ఏమని చెప్తున్నాడు? నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు. మీరు దొంగిలకూడదు. వంకకూడదు. వంకకూడదు. ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్ర పరచకూడదు. అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను. నేను యెహోవాను. హల్లెలూయా. ఈ అబద్ధాల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఈ అబద్ధాల వల్ల ఎంతో మంది నాశనం అయిపోతున్నారు, నష్టపోతున్నారు. ఇది ఒక పాప కుష్టు. అది మనిషిని అంటుకుని అదేం చేస్తుందంటే ఏ మాత్రము కూడా మరి అది వదలటం లేదు. అంటే అది రోజు రోజుకి వాళ్ళ మీద ఏమైపోయింది, అంటుకుపోయి ఇక మళ్ళా యువతలకి రాకుండా అది ముందుకు సాగిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దాం నిర్గమాకాండము 23:1 చూద్దాం. నిర్గమాకాండము 23:1. లేని వార్త పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్త పుట్టించక కొంతమందికి ఇట్టే పుట్టేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేద్దో తెలియదు, కానీ చాలా చక్కగా పుట్టించేస్తారు. అచ్చుగుద్దినట్టు పుట్టిస్తారు. అసలు వాళ్ళు చూసింది ఉండదు, పెట్టింది ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసి ఏంటో వాళ్ళు తోసినట్టు మాట్లాడేస్తారన్నమాట. అందుకే లేని వార్త పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్టునితో నువ్వు కలియకూడదు. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఎవరు? సాతాను గాడు. నీవు ఎవరి మీదైనా అన్యాయంగా మాట్లాడుతున్నావు అని అంటే నీలో ఉన్నది ఎవరు? సాతాన్. ఆ సాతానుతో నువ్వు మాట్లాడతావు. అది నీలో ఉండిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. తర్వాత దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడించకూడదు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. దేవునికి స్తోత్రం. ఏ సమూహములో కూడా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే సత్యం ఏంటో మనకు తెలియదు గనుక అసత్యాన్ని పలకడానికి కానీ అసత్య సాక్ష్యాలు ఇవ్వడానికి కానీ అసలు లేనిదాన్ని మనం ఏం చేస్తున్నాము? దేవునికి స్తోత్రం. పుట్టించి మాట్లాడుట కానీ జరగకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. ద్వితీయోపదేశకాండం 19:16 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19:16. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకే అబద్ధమాడిన ఎడలా ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటకును న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడలా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే వాళ్ళ హృదయ అంతరంగంలో అబద్ధాన్ని పెట్టుకుని ఇతరుల మీదకి అబద్ధం మోపడానికి బయలుదేరతారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంత ధీమాగా ధైర్యంగా మనిషి ఎంతగా మోసం చేస్తాడంటే దేవుని స్తోత్రం. దీన్ని భ్రమపరచు ఆత్మ అంటారు. అంటే అంతటితో జరిగిపోద్ది అనుకుంటున్నారు. అబద్ధం ఆడతాం, అబద్ధంతో జరిగిపోద్దిలే అనుకుంటాం. కానీ ఆ అబద్ధానికి పక్కన ఒక శిక్ష ఉంది అన్న సంగతి మనకి తెలియటం లేదు. అందుకే ప్రతి అబద్ధానికి ఒక శిక్ష రెడీ పెట్టుంచాడు. హల్లెలూయా. మేలుకు ప్రతిగా కీడు చేయటమే అబద్ధం. దేవునికి స్తోత్రం. ఆ అబద్ధ సాక్ష్యాన్ని పలికి దేవునికి విరోధముగా వెళ్ళి శిక్ష కొని తెచ్చుకుంటామని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉంది. ఎక్కడున్నప్పటికీ కూడా సత్యము అన్నది విడిచిపెట్టకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకే అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువబడవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత
వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవలెను. దేవునికి స్తోత్రం. శిక్ష నువ్వు ఎలా చేస్తున్నావో అదే తిరిగి మరలా నీ మీదకి రాబోతుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనము జీవము గల దేవుని పిల్లలం, అబద్ధికుడు పిల్లలం కాదు. లేదా అబద్ధము అన్నది మన జీవితంలో లేదు కాబట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా. బహు జాగ్రత్త కలిగి సత్యమే చెప్పాలి అని దేవుని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. హోషేయ 4:2 చూద్దాం. హోషేయ 4:2 అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వ్యభిచరించుటయు, వాడుకయ్యను, వాడుకంటే కామన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అది కామన్. దేవునికి స్తోత్రం ప్రియులారా. దాన్ని పాపము అని ఎవ్వరు అనరు, అనరు అన బోరు కూడాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రతి పాపాన్ని కూడా ఏమైపోతున్నారంటే మార్చేసుకుంటున్నారు. ఏదో పొరపాటు అన్నట్టుగా మార్చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇవన్నీ కూడా నేటి దినాల్లో వాడుకగా మారిపోయి హల్లెలూయా. మనస్సును పుట్టినటువంటి సంగతులను అబద్ధముగా మాట్లాడుతూ వస్తాం. లోన ఆత్మ ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. ఇలా చెప్తే, ఇలా చెప్తే అని లోన ఆత్మ భ్రమపరిచి, ఆ భ్రమపరచు ఆత్మ ఇంకొక మనిషిని ఏం చేస్తుంది? అబద్ధముతో మోసగిస్తుంది. ఇప్పుడు ఎన్నొచ్చేసినాయి ఇక్కడ? ఎన్ని ఆత్మలు వచ్చాయి? అబద్ధపు ఆత్మ, మోసపచ్చాత్మ, భ్రమపచ్చాత్మ, మూడు ఆత్మలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే సెపరేట్గా ఆత్మలు కాదు, ఆ ఆత్మలు ఇందులోనే ఉన్నాయి. నీలోనున్నాయి, నాలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎంతవరకు మన జీవితంలో ఉంటాయో అంతవరకు కూడా మనము దేవుని పిల్లలం అవడం అన్నది సంభవము కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, దైవత్వంతో సాగాలి అంటే నిశ్చయముగా నీలో ఉన్న భ్రమపరిచే ఆత్మ, అబద్ధపు ఆత్మ, మోసపరచు ఆత్మను మొట్టమొదట నీలో నుండి తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఒకవేళ అది కానీ తొలగించుకోలేకపోతే నీలో దేవుని ఆత్మకు స్థానము ఉండదు. నువ్వెంత ప్రయాసపడి ఎంతగా దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమే. అందుకే దేవునికి స్తోత్రం ప్రియులారు. మనం జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకుని సరిదిద్దుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. 7:13 చూద్దాం. 7:13 వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇంకేమన్నాడు? నేను వారిని విమోచింప కోరి ఉన్నాను, విమోచించ కోరి ఉన్నాను. వారు నా మీద అబద్ధాలు చెప్పుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. నేను వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను, విడుదల చేయాలనుకుంటున్నాను, కానీ నా మీదే వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఒక దైవజనుడు అన్నవాడు వాక్యాన్ని త్రిప్పేస్తే అది అబద్ధం. దేవునికి స్తోత్రం ప్రియులారు. తిప్పడానికి వీలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇందులో ఒక పొల్లైనను ఒక సిన్నైనను తీయడానికి మాత్రం ఎవరికి అర్హత లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏక గ్రంథములో దేవుని స్తోత్రం. ఆయన కొట్టివేసినవి ఏంటి అంటే నీ జన్మ, నీ కర్మ పాపాలు మాత్రమే తీశాడు. రెండవది ఆచార పద్ధతులన్నీ తీసేశాడు. కానీ మిగిలినవన్నీ కూడా అందులో ఉన్నాయి, ఇందులోనూ ఉన్నాయి. అందుకని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని సొంత వారికి శ్రమ కలుగును అంటున్నాడు. ఇలాంటి అబద్ధికులకు ఒక దినం శ్రమ రాబోతున్నది.
శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరి ఉన్నాను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఎప్పుడైనా వీరికి నాశనమే. అందుకే ప్రతి విషయానికి కూడా ఇవన్నీ కూడా నీకు నాకు మధ్యన ఉన్నటువంటి అబద్ధాలను దేవుని దగ్గర ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే మనం ఒప్పుకుని వాటిని విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే దైవ వాక్యం మాట్లాడుతుంది, పిరికోడు అబద్ధమాడతాడు, అది పిరికితనం. దేవునికి స్తోత్రం. ధైర్యంగా నిలబడ్డవాడు అబద్ధాన్ని మాట్లాడలేడు. అందుకే ఆ సత్య సంబంధి ఎవరికి విరోధంట? లోకానికి విరోధంట. వాడు సత్యం మాట్లాడితే లోకం ఒప్పుకోదు వాడిని. దేవునికి స్తోత్రం. మద్రాసులో ఒక దేవుని ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ సత్యము చెప్పితే ఆమెను లోకం వెలేసింది. దేవుని స్తోత్రం. సత్యము తెలిసాక అప్పుడేమన్నారు? అవునిది సత్యమే అన్నారు. ఈరోజు నీతోటి నాతోటి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులార. అంత మాత్రాన్ని మనం సత్యం చెప్పడానికి వెనుకంజ వేయకూడదు. ఆ శాపం, ఆ పాపం మన మీద నిలబడి ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది నాలుకలు, రెండు నాలుకలు ఉంటాయి, ఇటు చెప్పేసి మళ్ళీ అట్టు తిప్పుతారు. అలాంటి జీవితం ఒకవేళ ఈరోజు మనలో ఉన్నట్టయితే చాలా జాగ్రత్త. కొంతమంది భూతద్దాల్లో చూసి మాట్లాడుతుంటారు, ఇలాంటివి కూడా మానేయాలి. అన్ని క్రియలు సరిచేసుకుని ప్రభులో మనం సంపూర్ణతను చెందాలని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారు. 12వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నదో చూద్దాం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్ల, మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలత్కారము చేయుచున్నాడు, జనులు అశూరీలతో సంధి చేసేదారు, ఐగుప్తునకు తైలము పంపించేదారు. దేవునికి స్తోత్రం ప్రియులార. ఎఫ్రాయిము గాలి మేస్తున్నాడు. గాలి అంటే ఏమీ లేదు. నేను ఇప్పుడు గాలిని తీసుకున్నాను, ఏమైనా కనపడిందా మీకు? లాభం లేదు. దేవునికి స్తోత్రం. తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్ల అబద్ధమాడుచు, మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలత్కారము చేయి, బలత్కారం చేస్తున్నాడు, మనుషులను బలత్కరిస్తున్నాడు. అబద్ధాలతో మనుషులను ఏం చేస్తున్నాడు వీడు? దేవునికి స్తోత్రం. బలత్కారములోకి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. జనులు అశ్శూరీయులతో సంధి చేసేదారు, ఐగుప్తునకు తైలము పంపించేదారు. వారికున్న పరిశుద్ధమైన ఆత్మ దేంతో పాడు చేసుకున్నారు? ఐగుప్తుతోటి. ఈరోజు నా సహోదరి సహోదరుడ, అన్యత్వము ధరించుకొని అన్యత్వంతో నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇలాంటి అబద్ధ జీవితము, అబద్ధ క్రియలు మార్చుకుని ప్రభులో పరిపూర్ణత చెందాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం యిర్మీయా 5వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. యిర్మీయా 5:31. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు, అలాగే జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? దేవునికి స్తోత్రం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, అబద్ధ ప్రవచనాలు తమకు తోచినట్టుగా చెప్పేస్తున్నారు, వాక్యాన్ని తమకు నచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులార. లేదా ప్రవచనాలు కూడా అబద్ధం, ఎందుకంటే వాళ్ళకి దేవుడు పంపకపోయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని పంపించాడని ఇవాళ రేపట్లో ప్రవచనానికి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కనుక దేవునికి స్తోత్రం ప్రియులార. ఆ యొక్క తమకి నచ్చిన విధంగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని ఇష్టపడి మనకు కాస్త ద్రవ్యాన్ని ఎక్కువిస్తారు. అందుకే దేవునికి స్తోత్రం. అబద్ధికులు అంటే దేనికి? ద్రవ్యానికి. మరి ప్రవచనాలు చెప్తారంట. అలాగా వీళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఆ డబ్బుకి ఆశించి, డబ్బు కోరిక చేత సత్యాన్ని పలకక అబద్ధాన్నే పలికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఉన్నది ఉన్నట్టుగా అయినా దేవుని వాక్కు లేకుండానే తమ సొంత జ్ఞానము చేత, అది దేవునికి స్తోత్రం, సొంత తెలివి చేత కొంతమంది అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే ఒకరోజు శిక్ష ఉంది అన్న సంగతి. అందుకే సాతాన్ ఏం చేస్తాడంటే మనలో ఉన్న ఒక కోరిక, ఒక ఆశను బట్టి, దేవునికి స్తోత్రం ప్రియులారా, అది మనల్ని ఏం చేస్తుంది?
భ్రమపరచడానికి మన దగ్గరికి వస్తాది. ఆ భ్రమపరిచినప్పుడు అది మనల్ని ఏం చేస్తుందంటే మోసపరిచి దాని అబద్ధాలతో మనల్ని పడగొట్టేద్ది. అందుకని జాగ్రత్త కలిగి దైవ ఆత్మచేత మనం జాగ్రత్తగా నడిపించబడాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏ కొంచెం కూడా మనకు అర్థం కావట్లేదు, తెలియటం లేదు కూడా. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూద్దాం, చూడండి 29:22 చూద్దాం. 29:22 ఆలకించుడి వారు ఇస్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ? ఆలకించుడి వారి ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనే సాక్షిగా ఉన్నాను. కాగా బబులోను రాజైన నేజర్ చేతికి వారిని అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. పీర వారు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. శిక్ష కూడా ఉంది. హల్లెలూయా. తప్పటం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఈ దినాల్లో ఇవి భయంకరంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అవునా? దేవుని స్తోత్రం. వివాహాంతర సంబంధాలు అంటే వివాహం చేసుకున్నాక ఆ యొక్క వ్యక్తితో, ఆ పురుషుడితో కానీ ఆ స్త్రీతో కానీ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు అంతరంగంలో వేరే వాడితో సంబంధం పెట్టుకుంటేనేమో దేవుడు నీకే ఒక దినాన్ని నిర్ణయం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు ఏ స్థితిలో మరణం కాబోతున్నావో అన్నదాన్ని నీకు నిర్ణయం చేసి ఉంచాడు. నీవు అంతరంగములో చేసినది పాపమే, బాహ్యముగా చేసిన పాపమే. బాహ్య పాపాన్ని డైరెక్ట్గా మనుషులు ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు. ఇప్పుడు జరిగేయన్నాయే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు మోసము చేస్తూ అబద్ధమాడుతూ అక్రమ క్రియల్లో జరిగించుకుంటూ పైకి మళ్ళా నువ్వేమంటున్నావో, నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాల్ని, మంచోణ్ణి, నా ఎంత గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని మనకి మనమే మోసపోతున్నాం. అందుకే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ వస్తున్నాడు. వారిని ఏం చేస్తున్నాడంటే వేరే వాళ్ళ చేతికి అప్పజెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని చూస్తూ ఉండగానే వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, దేవునికి స్తోత్రం. ప్రియులారా మనకు అలాంటిది ఎప్పటికీ కలగదు. దేవుడు కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఇలాంటి శిక్షలు ఇక మనకు లేవు. అవి ఎప్పుడో తీసేశాడు. తండ్రి నాయన క్షమించు అంటే చాలు. ఏం చేసేస్తున్నాడు? వెంటనే క్షమించేస్తున్నాడు. ఎంతమంది క్షమాపణ ఇచ్చిందో కానీ నాకు వచ్చిందో అని నేను నమ్ముకోలేను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మనకి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా జాగ్రత్త పడి మన ఆత్మను సరిదిద్దుకోకపోతే శిక్ష అనేది మనకి తప్పదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఇప్పుడు కృప ద్వారా కనికరించొచ్చేమో కానీ శిక్ష మాత్రము చివరిలో మనం పొందగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. 14:14 ఏముందో చూద్దాం. యెహోవా నాతో ఇట్లనే, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారితో మాట్లాడలేదు. వారి అసత్య దర్శనములను సకనమును మాయాతంత్రములను తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అంతరంగములో ఆలోచించుకున్నటువంటి మాటలు. సిస్టర్ అండి, నాకు దేవుడు బయలుపరిచాడండి దీని దుంపతెగ. హల్లెలూయా. బయలుపరిచాడు అంటే బయలుపరిచాడు.
నడాను కట్టంగా ఎరగొట్టాలి. అది ఇది ఒక ప్రవక్త కాదు, ఒక సరైన విశ్వాసి కాదు. అన్ని రకాలుగా అన్ని క్రియలు కలిగి సరిచేసుకోకుండా కలలు కలలుగా అంటారు, లేనిపోని దొంగ కళలు. ఆ దొంగ కళలు నిజ కళలుగా మార్చేసుకుంటారు. జాగ్రత్త. దేవుడు అదే అన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. వాడు ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం ప్రియులారు, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. అసలు ఈయన ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఎవడు ఈయన పిలిచారు? ఎవరు చెప్పారు ఈయనకి ఇవన్నీ చెప్పమని? దేవుడు అదే అడుగుతున్నాడు. నేను నిలబెట్టానా? నేను పంపానా? నీకు చెప్పానా? ఎందుకు నువ్వు అబద్ధాలు మాట్లాడతావు? దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇంకేమన్నాడు? వారు అసత్య దర్శనమును. వారు అసత్య దర్శనం అంటే కళ, పనికిరాని దర్శనం, పనికిరాని కళలు. కళ్ళు మూసుకుంటే లోన మనసులో కొత్తది అనమాట ఇది. కళ్ళు మూసుకోగానే మనసులోకి వచ్చేసి సుబ్బన్న గారు ఇప్పుడే ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. అవును, నాకు ఇప్పుడు దర్శనం వచ్చింది, సుబ్బన్న గారు ఆ ఇంట్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే అది ఏమికి తెలిసిన దర్శనం. హల్లెలూయా. తెలిసిన కళ. జాగ్రత్తగా ఉండండి. దెబ్బ కొట్టాడంటే మళ్ళీ కింద మీద మరి చేప కొట్టుకున్నట్టు కొట్టుకుని చావాలా? ఇవన్నీ వదిలేయండి. మీకు ఎవ్వడు చెప్పడు, మీకు అది తెలియదు కూడాను. అనవసరమైనది మీ కళలు కానీ ఏ కళలు కానీ అవన్నీ వట్టివే. ఎందుకంటే దైవ దర్శనము వేరు, దైవ విధానము వేరు, దైవ పద్ధతి వేరు, దేవుడు చూపించే విధానం వేరు. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారు. నీవు ఒక్కొక్కసారి భ్రమ పడతావు. భ్రమ అంటే లోనున్న ఆత్మ నిన్ను భ్రమపరుస్తుంది. భ్రమపరిచి లేనిపోని దర్శనాలు, లేనిపోని కళ్ళు మూసుకుంటే అన్ని కళ్ళ. ఇప్పుడే సుజాత గారు మా ఇంటికి వచ్చినట్టు కళ వచ్చింది. వచ్చింది, అదేయో పట్టుకుని వచ్చింది కళ నాకు. ఇప్పుడు సుజాత నేను నిజంగా కళ వచ్చింది అమ్మాయి, ఏయో పట్టుకుని వచ్చినట్టు వచ్చింది. అయ్యి బాబాయ్ కళ్ళో పట్టుకున్నట్టు వచ్చి రేపు పొద్దున్న ఏమైనా వండుకుని అన్న అమ్మగారికి పట్టుకెళ్ళిపోవాలి. కళ వచ్చింది కదా. హల్లెలూయా. భ్రమ, మోసం, అబద్ధం. దేవునికి స్తోత్రం ప్రియులారు. దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీరు మనుషులను కూడా గమనించగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక దైవజనుడికి ఎన్ని కళ్ళు ఉండాలి? రెండే కాదు. హల్లెలూయా. బోల్డ్ కళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యపు నేత్రాలు దైవజనుడికి లేకపోతే పొద్దున్నే మొదలెడతారు సుబ్బమ్మ గారు, ఎంకమ్మ గారు, ఆయమ్మ గారు, ఈ అమ్మగారు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఇక చూసుకో, నేను భక్తురాలనంటే నేను భక్తురాలని. ఎవరికి కనుపరుచుకుంటున్నారు ఇంత భక్తి? నాకు. నాకెందుకమ్మా నీ భక్తి చల్లగొండ. తీసుకెళ్లేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాలి నీ కళ, ఆయన దగ్గరికి వెళ్ళాలి నీ తలంపులు, అంతేగాని నాకు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇదే పద్ధతిలో ఉంటాం. దయచేసి అవన్నీ అవసరం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? వారు అసత్య దర్శనమును, అసత్య దర్శనమును, సకునమును, సకునమును, మాయాతంత్రమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన హృదయములో పుట్టించు వంచనను, వంచనను ప్రకటన చేయుచున్నారు, ప్రకటన చేయుచున్నారు. కావున కావున నేను వారిని పంపకపోయినను, నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి, నా నామమును బట్టి ఖడ్గమైనను, ఖడ్గమైనను, క్షామమైనను, క్షామమైనను, ఈ దేశములోనికి రాదని, ఈ దేశములోకి రాదని చెప్పుచు, అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు. ఇక్కడ ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఏం కాదు మనకి, హల్లెలూయా అంటే అన్ని దిక్కెందుకు వచ్చేస్తాయి, మనకేమీ సంభవించదు, ఏ కీడు మనకు రాదు, మనల్ని మన దేవుడు రక్షించేశాడు పరలోక. మరి ఇవన్నీ ఎందుకు నేను చెప్పాలి? హల్లెలూయా. అబద్ధములో దేవునికి దూరంగా ఉన్నావు, మోసం చేయటంలో దేవునికి దూరంగా ఉన్నావు, ప్రతిక్రియ జరిగించినొద్దే అనుకున్నావు, నోరిప్పి మాట్లాడితే అబద్ధాన్ని సృష్టించేసి మాట్లాడేస్తున్నావు, ఇన్ని పాపాలు మనలో పెట్టుకుని ఎట్లా నీతిమంతులం అవుతాం? ఎలాంటి పవిత్రులు అవుతాం? అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఇక్కడ ఒకవేళ ఈ బైబిల్ ప్రకారంగా చూస్తే ఏసేపు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములమ్మా? 12 మంది.
యేసేపును ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవునిలో ఏమి జరగబోతున్నాయన్నవి ముందే యేసేపుకి దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఈ యేసేపుని దేవుడు అన్నదమ్ములనే వాడుకున్నాడా? అతను ఒక్కటే వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అతను దైవ దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఏం జరగబోతున్నాయి, ఏం జరిగించబోతున్నాడో ముందుగానే వానికి. అందుకే ఒక ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకుంటున్నాడు? తల్లి గర్భంలో నుండే. పిలుపు తల్లి గర్భంలో నుంచి. అందుకే వాడు పాపం చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపుదల చేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అని అప్పటి నుంచే దేవుని దృష్టి ఆ ప్రవక్త మీద ఉంటుంది. ఎందుకు అని అంటే దేవునికి స్తోత్రం. ఆ దృష్టితోటి దేవుడు అతను కాపాడుకుంటూ ఒక్కొక్క అంశాన్ని అతనికి తెలియపరుస్తూ నేర్పిస్తూ యుక్త వయసు వచ్చిన తర్వాత వారిని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే ఈ దినం దేవుడు మనకి హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. సామెతలు 19:22 చూద్దాం. సామెతలు 19:22. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అపతికుని కంటే దరిద్రుడే మేలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమన్నాడు ఇక్కడ? కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. నరుని పరులకు ప్రియునిగా చేయును, అపతికుని కంటే దరిద్రుడే మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని దృష్టి ఒక దరిద్రుడి మేలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 21:26 చూద్దాం. 21:26. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. 24:28. అహంకారి అయిన గర్విష్ఠ నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? దేవునికి స్తోత్రం. అబద్ధాలు చెప్పొచ్చా? నిర్నిమిత్తంగా అనవసరంగా నీ పొరుగోడు గురించి అస్తమాను సాక్ష్యం మాట్లాడతావు. సుబ్బమ్మ గారు ఏమైందంటే అయిపోయింది ఈరోజు, రేపొద్దున మళ్ళీ వచ్చి సుబ్బమ్మ గారు రెండు కాళ్ళు అంట కాలనీ అంట అయిపోయింది, ఎల్లుండు సుబ్బమ్మ గారి నడుమంట కింద కొంగిపోయిందంట, నాలుగో రోజుకి వచ్చి. అంటే అనవసరంగా వాళ్ళ విషయం నీకు అక్కర్లేదు. అక్కర్లేని వారి విషయాలు నీకు అవసరం లేదు. నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యం పలకకు. సాక్ష్యం అంటే వట్టిగా వాళ్ళ గురించి మాట్లాడకంటున్నాడు. తర్వాత నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. దేవునికి స్తోత్రం. 25:18 చూద్దాం. తన పొరుగువాని మీద కోట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబురు పోలినవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సమ్మెట ఖడ్గము వాడిగల అంబులు పోలినవాడు. తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలికేవాడంట. ఎలాంటి అంటాడు? ఖడ్గమును వాడిగల అంబులు పోలినటువంటి వాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకోమంటున్నాడు. మాంటికి వచ్చి సాక్ష్యం పలకటం వల్ల నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే అంబులు పొదిలాగా కనబడుతున్నావు. రెండవది దేవుని స్తోత్రం. ఖడ్గములాగా కనబడుతున్నావు, సమ్మిటిలాగా కనబడుతున్నావు. అందుకని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. 30:8 చూద్దాం. 38 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను అబద్ధమును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరముగా ఉంచు. అవి నాకు రానియకు, నా దగ్గరికి కూడా వాటిని రానివ్వద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిర్గమాకాండం 20:16 ప్రభు ఏమంటున్నారో చూద్దాం. నిర్గమకాండం 20:16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 5:20 చూద్దాం.
ఐదు ఇరవై. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పంతొమ్మిదో అధ్యాయం పదిహేను నుంచి చూద్దాం. ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇందాక మనం ఇది చూసుకున్నాము కాబట్టి ఎవరి మీద కూడా అన్యాయపు సాక్ష్యాన్ని పలకకూడదని మరీ దేవుడు మళ్ళీ హెచ్చరిక చేస్తున్నారు. దేవుని స్తోత్రం. యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనం చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. దేవునికి స్తోత్రం. మీరు మీ తండ్రి తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు తండ్రి దురాశకోరుచున్నారు. ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు స్వభావం అనుసరించి ఏం మాట్లాడతాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము దైవ భయము కొంచెము కూడా లేకుండానే అబద్ధ జీవితంతోటి మనం ఏమైపోతున్నాము? సాగి వెళ్ళిపోతున్నాం. అందుకే అబద్ధం అనేది దేవునికి మనకి మధ్య విరోధముగా నిలబడ్డది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. నీ మీద ఎవరైనా అబద్ధం మాట్లాడినప్పుడు నీ హృదయం ఎంత బాధపడతాదో, అబద్ధలోడి మీద అబద్ధం మాట్లాడినప్పుడు కూడా అంత బాధ ఉంటుంది. అంతేనా? దేవునికి స్తోత్రం. నిన్ను వలే నీ పొరుగువాణిని, అంటే నీ పొరుగువాడి విషయం నువ్వు అబద్ధం మాట్లాడుతున్నప్పుడు ఆ పొరుగువాడు ఎంత బాధపడుతున్నాడు, అదే మాట మరలా నీకు మాట్లాడినప్పుడు నువ్వు కూడా అంతే బాధపడతావు. కనుక నిన్ను వలే అన్నాడు. అంటే నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. అది దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎన్నో అబద్ధాలు మన జీవితంలో. మామూలుగా నా మాట ఎనడో వీడు ఎలా కాదని చెప్పి, ఇదిగో ఇవాళ అమ్మగారు ఏం చెప్పారో తెలుసా నీ గురించి? ఏం చెప్పారే? మొన్న ఎవరితోనో సినిమాకి వెళ్ళావని అమ్మగారికి దర్శనం వచ్చింది. అవునా? మరే అమ్మగారికి నాకు కాదు, అమ్మగారికి వచ్చింది. ఈవిడికి ఆ సంగతి తెలుసు. ఎవరి మీద పెడుతుంది? అబద్ధ సాక్ష్యం. దేవునికి స్తోత్రం ప్రియులారు. నిశ్చయముగా ఇలాంటి అబద్ధాలు ఎన్ని మనం దైవజనుడి దగ్గరికి వచ్చి మాట్లాడతాం, దైవజనుని మీద ఎన్ని అబద్ధాలు చెప్తాం. ఇవన్నీ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని నేను మోసగెత్తెనని అబద్ధికురాలనని, రెండవది భ్రమపరచు ఆత్మ చేత నేను నడిపించబడుతున్నానన్న సంగతి నేను గుర్తించుకోవాలి. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని భ్రమపరుస్తున్నావు, మనుషుల్ని మోసగిస్తున్నావు, కానీ దేవుణ్ణి మోసగించలేవు, దేవుని భ్రమపరచలేవు. ఇది మాత్రం మర్చిపోకూడదు. చాలామంది మీ ఒక్కడే కాదు, నా ఆ కింద కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి నిలబడ్డ నా వరకు కూడా ఈ అబద్ధం ఉంది, ఈ భ్రమపరిచే ఆత్మ ఉంది, ఈ మోసపరిచే ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఈరోజు మనలో నుండి వెళ్ళకపోతే నిశ్చయముగా మనం దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రీకరబబ సీకర కుందరాసి అన్నవాడి దగ్గర కూడా ఈ భ్రమపరిచేదే. అందుకనే భ్రమపరచు ఆత్మ అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరినో భ్రమపరుస్తున్నావు కానీ నీకు నువ్వే మోసపోతున్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదు. దేవునికి స్తోత్రం. ఒక దినం సత్యం అన్నది బయటకు రాక మానదు. ఆ సత్యం ఒక దినం నిన్ను కాల్చివేయక మానదు. ఆ సత్యం ఒక రోజుని నిన్ను నశింపచేయక మానదు. ఆ సత్యం ఒక రోజుని నీకు తీర్పు తీర్చక మానదని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనం మతాలు మారిపోవడం కాదు, సంఘాలు మారిపోవడం కాదు, దేశాలు మారిపోవడం కాదు, మనిషి మనస్సు మార్చుకోవడం చాలా అవసరం. అందుకే
మార్పు చెందండి, మార్పు చెందండి అని పదే పదే ఎందుకు దేవుడు చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం. మారు మనసు అన్నది మన జీవితంలో ఇంతవరకు ఇంకా ఎవరికీ రాలేదు. అందుకే మారు మనసు కావాలి. హల్లెలూయా. మనిషి దగ్గర ఒక మనిషి వేషం వేసుకుని మనల్కి మనం మోసపుచ్చుకుని ఎంతో మందిని మన ద్వారా, అందుకే అభ్యంతరములు ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ. దేవునికి స్తోత్రం పిల్లార. అదే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. చూడండి, మరి రోమా మొదటి అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. రోమా పత్రిక మొదటి అధ్యాయము 24-25 వచనాలు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ హేతు చేత తమ హృదయముల దురాశలు, ఆశ కూడా దురాశ, దేవుని స్తోత్ర అంతరంగములో ఈ దురాశలు పెట్టుకుని, దురాశల చేత దురాశలను అనుసరించి తమ శరీరములను తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ చెడు ఆశలు, చెడు క్రియలు మనిషిని ఎక్కడ అప్పగిస్తున్నాయి? దేవునికి స్తోత్రం. అవమానానికే అప్పగిస్తున్నాయి. ఒకరోజు ఈ మనుషులు అవమానాల పాలు కాబోతున్నారు. హల్లెలూయా. సత్యాన్ని అసత్యానికి మార్చేశారు. ఇక్కడ రెండు రకాల అసత్యాలు ఉన్నాయి. దేవుడు కాని దాన్ని దేవుడిగా ఆరాధన చేసేది అబద్ధం, అసత్యం. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని నే మోసగిస్తూ దేవునికి అవమానంగా ప్రవర్తన చేసేది, ఇది రెండవ రకమైన అసత్యం, అబద్ధం. దేవునికి స్తోత్రం ప్రియులార. ఇప్పుడు దేవుడు కానిది ఏంటది? విగ్రహం. దానికి నువ్వేమైపోతున్నావు? సాగిలు పడుతున్నావు. అది నీతో మాట్లాడదు, అది ఏమీ కూడా అనదు, తినదు, ఏమీ చేయలేదు. ఆ అసత్యాన్ని నువ్వేం చేస్తున్నావు? సత్యముగా మార్చుకుంటున్నావు. కాబట్టి ఈ అసత్యం అన్నది దేవునికి అబద్ధముగా ఉంది. హల్లెలూయా. నేనున్నాను, నేను బ్రతికి ఉన్నాను, నా ఫోటో అక్కడ పెట్టుకున్నావు, రోజు వస్తున్నావు, ఫోటోకు దండం పెడుతున్నావు, కానీ ఎవరిని చూడలేదు నువ్వు? నన్ను చూడవు, నన్ను చూడవు, నన్ను పట్టించుకోవు, నన్ను ఏం చేయవు. కానీ ఈ ఫోటోకు మాత్రం రోజు చాలా భక్తితోటి దండం పెట్టుకుని నీ వల్లే తల్లి, నీ వల్లే అని నువ్వు అక్కడ అంటున్నావు. అంటే సత్యమైనటువంటి నేను బ్రతికి ఉండగా అసత్యమైన నా బొమ్మను నువ్వు పెట్టుకుని నువ్వు దాన్ని ఆరాధించి దాన్ని ఏదేదో చేస్తే నేను నిన్ను ఎవరిగా తీర్చుకుంటున్నాను? ఆడు దొంగ, ఆడు అబద్ధికుడు, ఆడు భ్రమపరిచేవాడు, ఆడు అటువంటి వాడు, ఇటువంటి వాడు అని నేను అనుకుంటాను. హల్లెలూయా. అలాగే సత్యం అనేది నీ అంతరంగంలో దేవుని ఆత్మ నీకు పెట్టినప్పుడు ఈ సత్య ఆత్మను నువ్వేం చేస్తావంటే అబద్ధ ఆత్మగా తీర్చిదిద్దుకుంటున్నావు. దీనికి కారణం నీలో ఉన్న పిరికితనం. నీ క్రియలు మార్చుకోలేక, నీ జీవితం మార్చుకోలేక, నీ బ్రతుకును మార్చుకోలేక, నీ మాటలు మార్చుకోలేక ఆ సత్యానికి నువ్వు లొంగక అసత్యాన్ని సత్యంగా నీలో పెట్టుకొని భ్రమపరిచే ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావని వాక్యం చెప్తుంది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అమ్మో నేను బయటికి మాత్రం ఈ విషయాలు బయటకు లేకుండా ఇలా చేసేస్తానని, నువ్వు చేసినంత మాత్రాన్ని దేవుని దగ్గర నువ్వు ఏ సంగతిని దాయలేవు. నువ్వు బ్రహ్మపరిచే ఆత్మ నీలో ఉంది. అబద్ధికుడివి, అబద్ధికురాలివి. ఇదే దేవుని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. దేవుని సత్యం ఎప్పుడు ధైర్యంగా నిలబడుతుంది, ధైర్యంగా మాట్లాడుతుంది, ధైర్యంగా ఉంటుంది. అసత్యం ఎప్పటికీ అది భయంతో ఉంటుంది, అవమానంతో ఉంటుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులార. చూద్దాం, ఇక్కడ చూద్దాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 1-6 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యాలు
అననీయా అని ఒక మనుషుడు తన భార్య అయిన సపేరతో ఏకమై పొలమమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఇక్కడ అననీయా, సపేరా, ఇవి మన క్రైస్తవ జీవితంలో దాపరికాలు. దాచుకోవడం అంటే ఎవరికో పెట్టమని, ఎవరికో ఇచ్చేయమని, నీది ఇచ్చేయమని ఎవరూ మాట్లాడతలేదు. కానీ నీవు ఈ సత్యాన్ని ఏం చేస్తున్నావు? అబద్ధముగా దాచుకుంటున్నావు. అంటే నిరీతిగా ఉండలేకపోతున్నావు. నీకు తెలుసు నేను అబద్ధం ఆడుతున్నాను, నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కాబట్టి అబద్ధాన్ని ఎక్కడ దాచుకుంటున్నానో? అంతరంగంలో దాచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మాడు. ఇద్దరు కలిసే అమ్మారు. భార్యకు తెలియకుండా చేయలేదు, భర్తకు తెలియకుండా చేయలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇద్దరు కలిసి అమ్ముకున్నారు. తర్వాత భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? దేవునికి స్తోత్రం. నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? దేవునికి స్తోత్రం. ఇక్కడ సాతాను జూరి ప్రేరేపణ ప్రారంభించాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? ఇదిగో మీరు అబద్ధమాడండి, ఇది ఒకవేళ అంతా ఇచ్చేసారనుకో రేపు మరి మీకు ఎలాగా కదా, అందుకని మీరు కొంచెం దాసేసుకోండి, తర్వాత కొంచెం పట్టుకెళ్ళి ఇంతే అమ్మానని మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియులారు, మరి అంతక్రితం ఏమన్నా కీడు జరుగుతుంది, మనకేదన్నా కీడు జరుగుతుంది అనగానే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాము? దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతాం. బాబోయ్ మాకేం జరుగుతుందో ఏమో, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. అలాగే దైవజనుని దగ్గర ఏదన్నా ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తామో? కొంత దాసేసుకుని మిగిలింది పట్టుకుని ఇంతేనండి, అది కూడా నేను తెచ్చేసాను పూర్తిగా, అందులో కూడా మీరు కొంత తీసుకోండి నాకు కొంత ఇవ్వండి అంటాం అంటామా? దేవునికి స్తోత్రం. ప్రియులారు, మోసం చేయటం, నీ అవసరాలకేమో దైవజన్ని వాడుకోవడం, ఇలాంటి అబద్ధాలు ఆడుకున్నప్పుడేమో మోసం చేయటం, ఎక్కడ చెప్పకు, ఇదిగో ఆంటీ గారికి తెలియనివ్వకు, జాగ్రత్త, నీ దగ్గరే పెట్టుకో, నీలోనే ఉంచుకో, మరి తెలిసిందంటే బాగుండదు, ఏమనుకుంటాదో అనుకుంటావు. కానీ ఆవిడది కాదు నువ్వు చేసేది. ఎవరిని మోసగిస్తున్నావు? పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు. నీలో ఏం పెట్టుకున్నావు? లే, ఓ టీకా బాక అని మాట్లాడుతున్నావు భాషలు, కానీ లోనేంటి? అబద్ధం, మోసం, అక్రమాన్ని లోన పెట్టుకుని పైకి మాత్రం నీతి మంత్రాల్లాగా వచ్చి దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అంటున్నావు. హల్లెలూయా. నా సహోదరి, మోసపోవద్దు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఇద్దరికి తెలిసిన సంగతే, కొంచెం దాసేసుకున్నారు, మిగిలింది పట్టుకొచ్చేసారు. పట్టుకొచ్చేసి ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి అక్కడ పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత అపోస్తలుడైన పేతురు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? హల్లెలూయా. సాతాను ఎందుకు ప్రేరేపించింది? ఎందుకు? నేనేమన్నా అంతా తీసుకురమ్మని చెప్పానా? నాకు ఇష్టం లేదంటే నేను కాదననా? ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు పేతురయ్య గారు, నేను తేలేదు అయ్య గారు, కొంచెమే తెచ్చాను అయ్య గారు అంటే నేను కొట్టి చంపుతానా? కాదు కదా, అది నీ డబ్బే కదా, నీ దగ్గర ఉన్నప్పుడు నీ డబ్బే, నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు కాబట్టి నేను అడుగుతున్నాను. నువ్వు అంటున్న మాటకి నేను అంటున్నాను, ఎందుకంటే నీలో కొంత దాపరికం నాకు దేవుడు చూపి. మనుషులను మోసపుచ్చగలవు కానీ దేవుని మోసపుచ్చలేవు. నువ్వు మోసపుచ్చేద్దాం అనుకుంటున్నావు, నీలో భ్రమపరిచాత్మ ఉందన్న సంగతి మర్చిపోకు. ఆ భ్రమ ఎవరిని మోసగిస్తుంది? దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిన్నే మోసగిస్తుంది. అది అబద్ధపు జీవితం జీవిస్తున్నావు,
అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అనని పేతురు అడుగుతున్నాడు, ఏమని అననియా, ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతున్నావు. మనుషులతో కాదు దేవుని, ఈ సంగతి మనం అందరం గ్రహించాలి. గబగబా వెళ్ళిపోయి అబద్ధమాడితే సరిపోదు, అది మనుషులను మోసపుచ్చితే సరిపోదు. ఎవరిని మోసపుచ్చుతున్నాం మనం? దేవుణ్ణి మోసపుచ్చుతున్నాం. అందుకే దేవుణ్ణి మోసపుచ్చిన నువ్వు ఎప్పటికీ కూడా నీ జీవితము బయటకి రాచాలదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీలో ఎన్నున్నాయి? అబద్ధపు ఆత్మ ఉంది, భ్రమపచ్చు ఆత్మ ఉంది, మోసపచ్చు ఆత్మ ఉంది. మూడు ఆత్మలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి. బయట నీ జీవితం ఒకటి, ఇంట్లో ఇంకొకటి, మందిరములో ఇంకొకటి. ఇన్ని రకాలుగా మన ఆత్మ పనిచేస్తూ ఉంది. మనం మాట్లాడేదేంటి? పరిశుద్ధాత్మే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకేమంటున్నాడు? అననీయా ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికి మిగిలిన భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. దేవునికి స్తోత్రం. 9వ వచనం చూద్దాం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెన్మిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ అననీయ భార్య కూడా అదే స్థానంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం అబద్ధమాడి మోసం చేసే మన అందరిలో కూడా ఏ ఆత్మ ఉంది? మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, అబద్ధపు ఆత్మ. ఈ మూడు ఆత్మలు మనలో ఉన్నాయి కనుక మన ఆత్మ ఆత్మీయముగా ముందుగానే చనిపోయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయముగా ముందుగానే ఆత్మ కుష్ఠుని భరిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే పాపపు కుష్ఠు అన్నాడు. ఇప్పుడు మనం పాపపు కుష్ఠులో ఉన్నాం కనుక మన ఆత్మని ఈరోజు ఏం చేయాలంట? సరిచేసుకుని అబద్ధము నుండి, మోసపరచు ఆత్మ నుండి, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము తప్పించుకోవాలని ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొలస్సీ 3:9 చూద్దాం. కొలస్సీ పత్రిక 3:9. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావం, ఏలయనగా ప్రాచీన స్వభావము, దాని క్రియలతో కూడా, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు, స్వభావము ధరించుకొని ఉన్నారు. మళ్ళా పాత వస్త్రాన్ని తీసుకురావద్దు, మరలా పాత దానిలో క్రొత్త ద్రాక్షారసాన్ని వేయొద్దు. నువ్వు పాత బ్రతుకులో క్రొత్త ద్రాక్షారసం వేస్తే అది పిగిలిపోదు తప్ప అసలు నీకేమాత్రం కూడా ఉపయోగపడదు. ముందు పాత ఇవన్నీ తీసేస్తే అప్పుడు క్రొత్తది నీలోకి వచ్చి నూతన ఆత్మను నీకు దయచేస్తుంది. నీకు నూతన ఆత్మ రావాలి అంటే మొట్టమొదటి పాతవన్నీ వెళ్ళిపోవాలి. కంపల్సరిగా నీకు నూతనాత్మ కావాలి. నీ కంపల్సరిగా నీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని చూడలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎత్తబడు ఆగమన గుంపులో నువ్వు ఉండలేవు. కనుక పాతదంతా తీద్దాం, నూతనమైనది ఈరోజు మనలోకి తీసుకొద్దాం. అప్పుడు నూతన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే బలముగా మనల్ని నడిపించటం ప్రారంభిస్తుంది. అప్పుడు రియాలిటీ నీ హృదయ అంతరంగంలోకి వచ్చి సత్యం అన్నది నీతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడా? ఈ అన్ని పరిస్థితిని చూస్తే దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు చిన్నదానికి, చిన్న విషయాలకి ఒక తప్పు చేస్తున్నామనే భయం మనకు వచ్చినప్పుడు తప్పెందుకు చేయాలి? తప్పు తెలుస్తుందేమోనని
జాగ్రత్త పడేటప్పుడు మరి ఎందుకు మనం సరిదిద్దుకోకూడదు? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇలా చెప్తే తప్పేమో అనుకున్నాం అనుకోండి, తప్పేమో అనుకున్నప్పుడు ఆ తప్పునే చేయకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటు కోరికలు సంపుకోలేము, ఇటు దేవుని దగ్గర భ్రమపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఎఫెస్సి 4:25 చూద్దాం. ఎఫెస్సి 4:25, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడిని తన పొరుగువారితో సత్యమే మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. మనము ఒకరికొకరి అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అంటున్నాడు దేవుని స్తోత్రం. 1 యోహాను 2:22 చూద్దాం. 1 యోహాను 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి మనము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకోవలసిందే. అలా ఒప్పుకోనట్టయితే మనము దేవునికి విరోధులుగా ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన, దేవునికి స్తోత్రం, భ్రమపరిచే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1:8 చూద్దాం. చూడండి, 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందు, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మగదుము, మరి ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి దేవుని దగ్గర నేను ఈ పాపం ఎరగను ప్రభువా నాయనా. అందుకనే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరిద్దరు? సుంకరి. అయితే పరిసయుడు ఏమని చేస్తున్నాడంటే లోన చేస్తున్నాడు. అయ్యా, వారంలో నేను నీకు పుదీనాకి దశంభాగమే తీస్తున్నా, కొత్తిమీరికి దశంభాగం తీస్తున్నా, అన్నిట్లో దశంభాగం తీస్తున్నా, వారానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నీకు ఎన్ని వందనాలయ్యా, ఈ సుంకర్లాగా చేయలేదయ్యా. సుంకర్లాగా చేస్తే అయ్యా ఉపవాసం చేయలేకపోదును, మళ్ళా దశంభాగాలు ఇవ్వలేకపోదును, ఈడ దొంగ, అబద్ధికుడు, పాపాత్ముడు అని మనసులో అనుకుంటున్నాడు. అసలు నేను ఈ వ్యక్తి అంటాడు, తండ్రి ఆకాశం తట్టు ఎత్తడానికి బాబోయ్ నేను చాలనయ్యా, చాలను, ఎందుకంటే నువ్వెక్కడ నేనెక్కడ, నేను పాపినయ్యా అని కన్నీటితో ఒప్పేసుకుని ఆకాశం తట్టు నేను చూడనయ్యా, చూడలేనయ్యా అంటున్నాడు. దేవుడు వెంటనే ఒక తీర్పు తీర్చేశాడు. ఈ సుంకర్నేమో నీతిమంతుడిగా తీర్చాడు, ఈ పరిసయ్యుణ్ణి పాపిగా తీర్చి పంపించాడు. కారణం ఏంటంటే ఈడేమనుకుంటున్నాడు, నాకే పాపము లేదనుకుంటున్నాడు. పాపము లేదని చెప్పుకొనుట వలననే మీతో నాకు వ్యాజ్యము కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియుల. ఇప్పుడు మనం నీతిమంతులమని చెప్పుకోకపోయినా ఏమంటాం, ఒరే ఏంట్రా నువ్వు ఇలాగా అలాగా, మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అజ్జేసావా, ఇది మళ్ళీ ఇది చేయదు, అవతల వాళ్ళు దాన్ని ఇచ్చేసావా అజ్జేసావా అని అవతల వాళ్ళు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈమె మహా నీతిమంతురాలు, అవతల వాళ్ళు చాలా పాపాత్ములు. అందుకనే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. చెప్పేసిన నేను నీతిమంతురాలను కాదు, వింటున్న మీరు పాపాత్ములు కాదు. అందరిలో ఉన్న పాపాన్ని మార్చుకోవడానికి దేవుడు ఈరోజు మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. అందరితో మాట్లాడతాడు, చెప్పిన వాళ్ళతో మాట్లాడతాడు, విన్న వాళ్ళతో మాట్లాడతాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రభు దగ్గర సరిదిద్దుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇలాంటి పాపాలు మరలా
దేవుని దృష్టిలో కనబడకుండా మన ఆత్మను మనము సరిచేసుకోవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. కీర్తన 40:4 చూద్దాం. కీర్తన 40:4. గర్విష్ఠులనైనను త్రావ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం ప్రియులార. ఈయనని గర్వంతో ఉన్న వాళ్ళని కానీ అబద్ధాల తట్టు తిరిగిన వాడితో కానీ లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులార. దేవుణ్ణి మనం నమ్ముకోవాలని చెప్తున్నాడు. ఆమోసు 2:4 ఏముందో చూద్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోదా మూడు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయి. దేవుడు ఎన్నో సార్లు చెప్తూ వచ్చాడు, మీకు దినాలు లేవు, మాసాలు లేవు, ఏమీ లేవు, ఆచారాలు పద్ధతులు అన్నీ ఏమీ లేవు, ఇవన్నీ మీరు చేయొద్దని మొట్టమొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. వారు తమ పితరులను అనుసరించి అబద్ధాలు, అవన్నీ అబద్ధాలే. అవి మనం రక్షించవు. మామిడి తోరణాలు రక్షించవు, దినాలు మనం రక్షించవు. దేవుని స్తోత్రం. అసలు ఆయన హిందువులే మానేశారు అంతే కదా, వాడే అందరూ కలిసి ఒకటే ముహూర్తం పెట్టుకుంటున్నారు. కానీ మనవాళ్ళు అలా కాదే. దేవుని స్తోత్రం. ఎక్కడున్నారండి పంతులు గారు? వీడు సుత్తు మోకాలు తగిలాడు. దేవుణ్ణి అడగట్లే, ఎక్కడ పంతులు గారు ముహూర్తం పెడతారు. అందుకే దేవునికి స్తోత్రం ప్రియులారా. మనిషి కూడా వాళ్ళ కుమారులను ఏం చేశాడు, ముహూర్తాలు పెట్టాడంట. తర్వాత అగ్నిని దాటించాడంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీటన్నిటిని బట్టి మనిషి దేవుని దృష్టిలో బహుభయంకరుడిగా మారిపోయాడు. ఇప్పుడు కూడా మనకు అవి ఏమీ లేవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అవి మనం అనుసరించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అందుకే అన్నాడు, అబద్ధాలు చేపట్టారు. ఇవి నేను చెప్పలేదే, ఇవి నేను రాయలేదే, నా గ్రంథంలో ఇవి ఎక్కడా లేవు కదా, ఎట్లా మీరు వాటి పట్టుకుని నడుస్తున్నారు అన్నాడు. మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఆయన విధులను గైకొనకపోయి యెరూషలేము నగరాలను దహించి వేసేస్తాది. హల్లెలూయా. అందుకే ఎంతో జాగ్రత్తగా మనం దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. ఇవి మనం ఒకసారి త్యజించాము అంటే మరెన్నడూ కూడా అవి మన మనసులోకి రాకూడదు. అమ్మతో సంబంధం పోద్దేమో, నాన్నతో సంబంధం పోద్దేమో, అన్నోడితో పోద్దేమో, మా బంధువులతో పోద్దేమో, వాళ్ళేమను ఈ అనవసరం. నీకు జీవం గల దేవుని మాటలు విడిచిపెట్టేసి వాళ్ళు వీళ్ళు అనుకుని నువ్వు దేవునికి వ్యతిరేకంగా అబద్ధాన్ని అనుసరించావు గనక నిశ్చయముగా నీ మీద నేను అగ్ని వేస్తా. హల్లెలూయా. నీ జీవితంలో సమాధానం అన్నది లేకుండా పోద్ది, నెమ్మది అన్నది లేకుండా పోద్ది. నీ బ్రతుకులో నేను చేయవలసినదంతా కూడా నేను చేసే తీర్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఇంతకీ మన వాళ్ళు ఏమైపోయారంట, ఇంకొక ఇంట్లోకి వెళ్ళారంట, అంతే కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటి మాకు 20వ తారీఖు చేయట్లేదా అన్నది. వచ్చిన నెల 20వ తారీఖు అయ్యి చనిపోయింది నేను. అంటే దేవునికి స్తోత్రం ప్రియులారా. మన అయ్యా ఇల్లు మారాడు. ఇల్లు మారినోడికి దినం చేస్తావా? పుట్టినరోజు చేస్తానన్నాను. హల్లెలూయా. పుట్టినరోజు చేస్తా, దినం నేనెందుకు చేస్తా? దినంతో నాకేం పని? దేవునికి స్తోత్రం. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు గుర్తు చేసుకోండి, దినాలు కాదు మనకి. దేవునికి స్తోత్రం. పుట్టిన రోజులు ఇంపార్టెంట్. హల్లెలూయా. నేను నువ్వు పుట్టి దేవునిలో ఉన్నదే నిజమైన పుట్టినరోజు, అవునా కదా? హల్లెలూయా. 3వ తారీఖే నేను మర్చిపోతాను. దేవునికి స్తోత్రం. అందరూ
ఫోన్ చేస్తారు, అవునా ఇవాడు నా బర్త్డేనా అనుకుంటారు. నా దినమే నాకు గుర్తు ఉండదు, ఎందుకంటే నా పని అది కాదు. నాకు జీవాన్ని పోసి నా దినాన్ని గుర్తు పెట్టుకుని నా దినాన్ని నడిపించే నా తండ్రి చేతిలో ఉంది. హల్లెలూయా. అది నా పుట్టినరోజే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి అవిధేయత చూపించి అవిధేయతను చూపించిన విధానం తెలుస్తుందేమోనని మనము భయపడి దాక్కుని ప్రజలకు కలవరపడి ప్రజలకు భయపడి మన ఇంకా మారు మనసు ఎక్కడొచ్చింది? ఇంకా మారు మనసు అన్నది మనకి ఇంకా రాలేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉద్దేశం పుట్టినరోజు చేసుకోవడం తప్పు, లేకపోతే సత్యం రోజు కాదు కాదు. దేవుని వాక్యం ఎలాగుంటే అలాగే చెప్తున్నాను, నీ ఇష్టం ఎలాగుంటే నువ్వు జరిగించుకో అంతే. దేవునికి స్తోత్రం ప్రియులార. మనం బాగున్నన్ని రోజులు మనకు మంచి దినాలు చేసి చచ్చిపోయిన చావడానికి దగ్గరికి వచ్చి మంచం పట్టినప్పుడు ఎహే ఎప్పుడు చత్తవే అంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులార. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, నిశ్చయముగా దేవుని దినాన్ని మర్చిపోకు. ఆయన నమ్మదగిన వాడు. మన పుట్టినరోజులు మన పెళ్లి రోజులు అన్నీ కూడా ఉపవాస దినాలే. ఈ ఉపవాస దినాలు మన పండగ దినాలు, తెలుసా మీకు? ఈ పండగ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయము కరిగిపోతున్నప్పుడు, ఆయనతో లీనమైపోతున్నప్పుడు, అప్పుడే మనకు పెళ్లి జరిగిపోయింది. అంతేనా? ఎవరితోటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎగ్జాక్ట్గా చెప్పేద్దు మళ్ళా. దేవునితో మన వివాహం జరిగిపోతుంది, ఎందుకంటే మన ఆత్మ ఆయన ఆత్మతో వాక్యము ద్వారా పెనేసేసుకుంటుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ పెనవేసుకోవడంలో దేవుని సన్నిధి ఎంతో ఆనందంతో గడపడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం 2 కొరింథీ 11:3 చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా? దేవునికి స్తోత్రం. సాతాను మనల్ని ఏం చేస్తుందంటే భ్రమపరుస్తుంది. హల్లెలూయా. భ్రమ తీసుకొస్తుంది. ఏమో వచ్చే సంవత్సరం ఉంటావో లేదో, ఈ సంవత్సరం పండగ చేసుకోవా, వచ్చే సంవత్సరం కొనుక్కుంటావా, వద్దు ఈ సంవత్సరమే కొనుక్కో, ఈ సంవత్సరమే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏమవుతామో కదా. దేవుని స్తోత్రం. అందుకేనండి, ఏమో మరి అని ఈ సంవత్సరం పండగకి పట్టుచీరే కొనుక్కున్నా, కొనుక్కోవాలనిపించిందండి అంట. చెయ్యమ్మా, వద్దనట్లేదు నేను, కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. దాని గురించి కొట్టుకోకు, దాని గురించి శ్రమ పడకు, దాని గురించి నీ బతుకుని నాశనం చేసుకోకు. హల్లెలూయా. అసలు మనం నాకు ఎప్పుడు మానేశానంటే, యోబు అంటాడు కదా, నా పుట్టినరోజు శపించబడును కాక. హల్లెలూయా. నిజమే. నాకు ఆ వాక్యం పిల్లలకి చెప్పాను. చెప్తున్నప్పుడు అంటే ఈ ఆడపిల్లలకి నేను క్లాస్ తీసుకునేదాన్ని, ఆ మాట నన్ను చాలా తట్టింది. అవును, నేను బ్రతికి నా ప్రభుకి ఏం చేశాను? ఏమీ చేయలేకపోయాను. నా తండ్రి చేసిన దానికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నాది గ్రాండ్గా చేసుకోవడం నాకెందుకు అవసరమా? కాదు, నేను ఇక చేసుకోను. ఇది నాది కాదు, ఇది నా దినం కాదు. నా ప్రభు కొరకు వెళ్ళిపోయిన దినమే నా దినం. అప్పటి వరకు నేను నిలబడి నా తండ్రికి మహిమ తీసుకురావాలి. సంవత్సరం ఎన్నోసార్లు బట్టలు కొనుక్కుంటాం, కొనుక్కోమా? కేవలం 6 రోజులు కట్టుకుంటేనే. హల్లెలూయా. అసలు మనకి ఎవరు నేర్పారో నాకు అర్థం కాలేదు, కానీ దేవునికి స్తోత్రం ప్రియులారా. నిశ్చయముగా ఆ రోజే గొప్పది కాదు. మనకి ఎప్పుడైతే చేసుకోవాలనిపిస్తుందో, ఏమండి నేను ఉపవాస ప్రార్థన పెట్టుకున్నానో, రండి నా ఉపవాసం పూర్తి చేసుకున్నాను, మీరందరూ రండి నాతో పాటు ఆనందించండి. హల్లెలూయా. ఇవి అసలైన పుట్టినరోజులు, పండగ రోజులు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకండి నేను ఆత్మలో ఎదగాలని పెట్టుకున్నానండి, రండి మనందరం కలిసి 3వ రోజు మేము పండగ చేసుకుంటున్నామని.
అది నిజంగా పుట్టినరోజు ఏమంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోజు మాంసం తింటాం, రోజు మనకి నాకు ఎవ్వరొకరు బిర్యానీ పంపిస్తారో, కోడి మాంసం పంపిస్తారు, కోడి మాంసం కాదు మేక మాంసం పంపిస్తారో, మాంసం గోంగూరలు పంపుతారు, ఇంకా చేపల కూరలు పంపుతారు, ఎన్ని పంపిస్తారు. వాళ్ళు చేసుకున్న అన్నీ నా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నేను అసలు వంటే చేసుకోవట్లేదు, తెలుసా మీకు. కూరలు వస్తుంటే హాయిగా తినేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నాకు రోజు పండగ జరుగుతుంది. ఈ ఉపవాస దినాలు అన్ని పండగలే నాకు. ఈరోజు నువ్వు నేను కూడా క్రీస్తులో పండగ చేసుకుందాం. అది మనకెంతో గొప్ప పండగలు. దేవునికి స్తోత్రం. మనకి బైబిల్ ప్రకారంగా చూస్తే ఏవి పండగలు పెట్టాడో తెలుసా? అందుకే యేసయ్య పుట్టిన తేదీ బైబిల్లో ఉందా? లేదు. మా రోమన్ క్యాథలిక్ కూడా పెట్టింది, వెనకాల తోకెట్టుకుని ఓ తెగ చేసేసుకుంటున్నాం. హల్లెలూయా. చనిపోయిన దినం ఉందా? నువ్వు పాపం చేసిన రోజునే యేసయ్యని చంపేస్తావు. నువ్వు ఏ రోజైతే ఉపవసించి ప్రార్థన చేసి దేవునికి మహిమకరంగా వెళ్తున్నావో ఆ రోజే నువ్వు పుట్టినరోజు చేసుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు అడుగుతున్నాడు. ఇంకేమీ అడగలేదు నేను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం మొదటి తెసలోనికలు 4:8 వచనం చూద్దాం. మొదటి తెసలోనికలు 4:8 వచనం. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇప్పుడు నువ్వు ఉపేక్షిస్తున్నావు, నీ క్రియల్లో ఉపేక్షిస్తున్నావు, నీ మాటల్లో ఉపేక్షిస్తున్నావు, సమస్తంలో కూడా ఉపేక్షిస్తున్నావు. కనుక ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని, మనిషిని ఉపేక్షించుట లేదు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన, మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్ష, దేవుని ఉపేక్షించేస్తున్నా. నీ అబద్ధాలప్పుడు దేవుని ఉపేక్షించేస్తావు, నువ్వు మోసక్రియలు చేస్తున్నప్పుడు దేవుని ఉపేక్షించేస్తావు, పరిశుద్ధాత్మను ఉపేక్షించేస్తావు. ఇప్పుడు నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరుస్తుంది నిన్ను, అబద్ధమాడిస్తుంది, మోసం జరిగిస్తుంది. ఇన్ని క్రియలు చేస్తున్నటువంటి ఈ ఆత్మని నువ్వేం చేస్తావు? ఉపేక్షించావు. అననీయ సప్పీర పరిశుద్ధాత్మను ఉపేక్షించేశారు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, జాగ్రత్తగా ప్రభు మాటలు అంగీకరించి ప్రభువుని కలిగి పరలోక రాజ్యం చేరదాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించినగాక. అందరం మోకరిద్దాం, అందరం కళ్ళు మూసుకుందాం. షలో భాష్యో నరికరాసి గ్లోరీ హల్లియా. స్తోత్రం దయగలతండి. ఇంతవరకు మీరు నాతో మాతో అందరితో మాట్లాడారయ్యా. మేము బలహీనులమని ఒప్పుకుంటున్నాను తండ్రి, మమ్మల్ని క్షమించు. అబద్ధికులం, బ్రహ్మపరచు ఆత్మతో నడుస్తున్నాం తండ్రి, మోసగత్తెలం మోసగాళ్ళం. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని మార్చి రక్షించి నాయనా నీ మారు మనసు కలిగిన జీవితం మాకిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.